వినిపించే కథలు ఇది వినిపించే కథలు నమస్కారం వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం. ఈనాటి 397వ వినిపించే కథ VK397 డాక్టర్ డిఎన్వి రామశర్మ గారి కథ ఆదిశక్తి. రచయిత డాక్టర్ డిఎన్వి రామశర్మ గారు వినిపించే కథలు శ్రోతలకు పరిచితులే. గతంలో వారి కథలు రమణీయం VK94గా, ఓ 4 రోజులు VK113గా, మనసు పలికే ప్రణయ గీతం VK174గా, జీరో సైజ్ VK289గా వినిపించాను కదా. వారు బిట్స్ పిలాని డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేషన్తో పాటుగా డబుల్ MBA కలిపి అనేక క్వాలిఫికేషన్స్ సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం IIM నుంచి అడ్వాన్స్డ్ మేనేజ్మెంట్ కోర్సు చేస్తున్నారు ఉద్యోగం చేస్తూనే. వారి ప్రవృత్తి సాహిత్యం సమాజ సేవ. కవిత, కథ, నవల, పద్యం, గజల్, త్రిపదల వంటి వివిధ సాహిత్య రచనా ప్రక్రియల్లో ప్రవీణులు. ఇంతవరకు 4 పుస్తకాలు వారివి వెలువడ్డాయి. సాహితీ గ్రూపుల్లో అడ్మిన్గా ఔత్సాహక రచయితలకు ప్రోత్సాహం అందిస్తూ కథల పోటీలు నిర్వహిస్తూ సాహితీ సేవ చేస్తున్నారు. దండెం రాజు ఫౌండేషన్, G3 సర్వింగ్ హ్యాండ్స్ సంస్థల స్థాపక నిర్వాహకులుగా నిస్వార్థంగా చేస్తున్న అనేక సామాజిక కార్యక్రమాలు వారి సమాజ సేవాభిలాషకు నిదర్శనాలు. అందరి రచనలు చదవటం, ఇతరులను ప్రోత్సహించడం అంటే వారికి మక్కువ ఎక్కువ. వారి కథ ఆదిశక్తి 2018 నవంబర్ 2 స్వాతి సపరివార పత్రికలో ప్రచురితమైంది. ఈ కథకు 9,999 రూపాయల బహుమతి లభించింది. ఈ కథ ప్రత్యేకతలు 2. 1, ప్రముఖ రచయిత ఆకునూరి మురళీకృష్ణ గారితో రామశర్మ గారు కలిసి ఇద్దరు రచయితలుగా రాసిన ఒక కథ ఈ ఆదిశక్తి. 2, ఈ కథ ద్వారానే తన కలం పేరు రవళిగా పరిచయం చేశారు రామశర్మ గారు. ఈ కథను నేను చదివే తీరు మీకు నచ్చితే లైక్ చేయండి, మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి, మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ కథలోకి ప్రవేశిస్తాను. ఇందాక నుంచి చూస్తున్నాను, ఇచ్చిన కాఫీ కూడా తాగకుండా తెగ ఆలోచనల్లో పడిపోయారు. ముందు కాఫీ తాగండర్రా, చల్లారిపోతుంది అంటూ వచ్చి కూర్చుంది పార్వతమ్మ. ఆ మాటలేవి వినపడనంతగా దీర్ఘాలోచనల్లో మునిగిపోయారు అక్కడున్న వాళ్ళంతా. ఏమిటర్రా అంతగా తల మీదకొచ్చిన సమస్యలే ఉన్నాయి మనకి, శ్రీధర్ని చూస్తూ అడిగింది. నువ్వుండమ్మా, నీకు అర్థం కాదులే, కాస్త చికాకు తెచ్చుకుని అన్నాడు శ్రీధర్. నువ్వన్నా చెప్పవే శ్రీ, కూతురి వైపు చూస్తూ అడిగింది ఈసారి. అమ్మా ఏవో సమస్యలు, నాన్నకు కూడా ఏం చేయాలో పాలుపోవడం లేదు, నీకెందుకులే ఇవన్నీ. టేబుల్ మీద ఉన్న ప్లాన్లు పేపర్లను తిప్పి తిప్పి చూస్తూ సమాధానం ఇచ్చింది శ్రీనిధి. పార్వతమ్మ ముఖం చిన్నబుచ్చుకుంది. అది చూసి మూర్తి నవ్వాడు. పారు, నీ పనే నయం. పొద్దున్నే లేచి అందరికీ కాఫీ, టిఫిన్లు, మధ్యాహ్నం, రాత్రి వంట చేసి వడ్డించటం హాయిగా ఉంటుంది. ఇందులో ఉన్నన్ని ఇరకాటాలు నువ్వు విని తట్టుకోలేవులే. వీలైతే ఇంకో కప్పు వేడిగా కాఫీ పట్టరా అందరికీ, ఏదైనా కొత్త ఆలోచన వస్తుందేమో అన్నాడు. వాళ్ళందరూ అలా దిగాలుగా ఉండటం చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది పార్వతమ్మకి. 2 నెలల నుంచి అదే తంతు ఇంట్లో. పార్వతమ్మ భర్త సుందరమూర్తి ప్రముఖ వ్యాపారవేత్త, రచయిత. ఇంజనీరు చదివిన కొడుకు శ్రీధర్, వైద్య పట్టా పుచ్చుకున్న కూతురు శ్రీనిధి. అందరూ వాళ్ల వాళ్ళ వృత్తుల్లో నిష్ణాతులు. అంతటి విద్యావంతులకు కూడా కొరుకుడు పడని సమస్య ఏమిటో అర్థం కావటం లేదానికి. ఇన్నిసార్లు అడుగుతున్నానని ఏమీ అనుకోకండి, అసలు 2 నెలల నుంచి మీరంతా దేని గురించి బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు, తెలుసుకోకపోతే నా బుర్ర బద్దలైపోయేలా ఉంది చెప్పండి, మూర్తిని మెల్లగా అడిగింది. గాలి వెలుతురు సక్రమంగా ఉండి సమయానికి
వైద్య సదుపాయం కోసం పక్కనే హాస్పిటల్కు అనుసంధానిస్తూ అధునాతన సౌకర్యాలతో ఒక వృద్ధాశ్రమం నిర్మించాలనుకున్నాం. నిర్మాణాల్లో పనిచేయడానికి ఇంజనీర్లని, నిర్మాణానంతరం వారికి సేవ చేయడానికి డాక్టర్లని, కౌన్సిలింగ్ కోసం రచయితలని వాలంటరీగా వచ్చేందుకు కష్టపడి ఒప్పించాం. మా సర్కిల్ నుంచి కావలసినంత డబ్బు విరాళంగా వచ్చింది. అంతా కలిసి ఒక ట్రస్ట్ కూడా ఏర్పాటు చేశాం. సిటీ పొలిమేరల్లో ఉన్న మన ప్లాట్ని ట్రస్ట్ పేరు రాశాం. వాళ్ళు చెబుతున్నది వింటుంటే పార్వతమ్మకి ఒక పక్కన సంతోషంగా అనిపించింది. డబ్బు, మనుషులు అన్నీ రెడీగా ఉన్నప్పుడు ఇంకేం ఆటంకాలు అంది. ప్రాజెక్టులో ఇన్వాల్వ్ అయిన మనుషులు ఎక్కువైపోయారు. అందరూ తలో సలహా చెప్తున్నారు. ఇంజనీర్లు చెప్పింది డాక్టర్లు ఒప్పుకోరు, డాక్టర్లు చెప్పింది ఇంజనీర్లు సాధ్యం కాదంటారు. ఇద్దరి మధ్యన సమన్వయం కుదిరి ప్రాజెక్టు ముందుకెళ్లడం కష్టమైపోతోంది. ఇదేనా మీ సమస్య? నవ్వింది. ఇవి కాక మరికొన్ని ఉన్నాయి. ఆ సైట్ కొన్నప్పుడు దానిలోకి దారి ఇవ్వడానికి ఒప్పుకున్న పక్క సైటు యజమానులు ఇప్పుడు అది కుదరదంటున్నారు. వాళ్ల సైటు మన సైటు కలిపి పెద్ద అపార్ట్మెంట్కి డెవలప్మెంట్కి ఇవ్వాలని వాళ్ళ ఆలోచన. ఇప్పుడు ఆ అవకాశం లేదని వాళ్ళ బాధ. అందుకే అప్పుడిచ్చిన అగ్రిమెంట్ చెల్లదని కోర్టుకు వెళ్తామంటున్నారు, చెప్పాడు శ్రీధర్. వాళ్ళు చెబుతున్నది వింటుంటే పార్వతమ్మకి దిగులుగా అనిపించింది. మరిప్పుడు ఏం చేద్దామనుకుంటున్నారు? సిటీలో పేరుమోసిన సివిల్ లాయర్ అనిరుద్ధ్ అతడు కేసు టేకప్ చేశాడంటే గెలిచినట్టే లెక్క. అతన్ని మన కేసు తీసుకోవడానికి ఒప్పించాం. రేపు ఆ పక్క సైటు వాళ్ళతో మాట్లాడడానికి వెళ్ళేటప్పుడు నీ కూడా రానా? అంది పార్వతమ్మ. నువ్వే మాట్లాడతావు అన్నారు. వాళ్ళ ప్రశ్న వెనుక మా వల్ల కానిది, నీ వల్ల ఏమవుతుంది అన్న అర్థం వినిపించింది. ఇదేమన్నా 10 మందికి వంట చేసి పెట్టడం అనుకున్నావా, లేక కథ చదివి సలహా చెప్పడం అనుకున్నావా? నవ్వాడు మూర్తి. ఏదోలే నాన్న, ఇన్నాళ్ళకి అమ్మ మన వ్యవహారాల్లో ఆసక్తి చూపించింది, ఎంకరేజ్ చేయి అంది శ్రీనిధి. సరే అన్నాడు మూర్తి. బయలుదేరే ముందు తల్లికి కేసు గురించి పూర్తి వివరాలు చెప్పి బ్రీఫింగ్ ఇచ్చారు ఇద్దరు. నువ్వక్కడా ఎక్కువ తక్కువ మాట్లాడకు, మనం భయపడుతున్నామని తెలిస్తే వాళ్ళు మరింత బిగుస్తారు. మన కేసు డీల్ చేయడానికి అనిరుద్ధుని పెట్టుకున్నామని, అతడు మన చుట్టమని చెప్పాలి, అర్థమైందా అన్నారు. సర్లేండర్రా, నే చూసుకుంటాగా అంది పార్వతమ్మ. ఏం చూసుకుంటావో ఏమిటో, నువ్వు సమస్య పరిష్కరించలేకపోయినా పర్వాలేదు, మరింత జటిలం మాత్రం చేయకు. మనం 100 మందికి సమాధానం చెప్పాలి. మీరు చెప్పిన దానికి మించి ఒక్క మాట కూడా మాట్లాడను, సరేనా? పక్క ప్లాట్ సుందరయ్య గారింటికి వెళ్ళి అతన్ని చూడగానే తాము ప్లాట్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నప్పుడు కలవటం గుర్తొచ్చింది పార్వతమ్మకి. పక్క పక్కన కొన్న ప్లాట్లు ఇద్దరూ కలిసి ఒకే రోజు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. రిజిస్ట్రార్ ఆఫీసులో వాళ్ల కుటుంబం తాము చాలాసేపు మాట్లాడుకున్నారు. తర్వాత వాళ్ళు తమ ఇంటికి కూడా వచ్చారు. అవన్నీ గుర్తుకు రాగానే వచ్చిన పని కూడా మర్చిపోయినట్టుగా, సుందరయ్య గారు బాగున్నారా, నన్ను గుర్తుపట్టారా? అవును, మీ అమ్మగారు ఎలా ఉన్నారు? తమ మీద కేసులు వేస్తూ కయ్యానికి కాలు దువ్వుతున్న శత్రువుతో గలగలా నవ్వుతూ మాట్లాడుతున్న పార్వతమ్మని ఆశ్చర్యంగా చూశారు శ్రీనిధి, శ్రీధర్. పార్వతమ్మ ప్రశ్నకి మూర్తి ఒక్క క్షణం మాట్లాడలేదు. మా అమ్మగారు 2 నెలల క్రితమే పోయారండి అన్నాడు మెల్లగా. అయ్యో అంది పార్వతమ్మ షాక్ తిన్నట్టుగా. ఆమె కళ్ళు చెమ్మగిల్లటం అందరికీ తెలుస్తోంది. డీలా పడ్డట్టుగా అయిపోయింది కొద్దిసేపు. చాలా మంచి మనిషి, ఆ రోజు నాతో ఎన్ని కబుర్లు చెప్పారో అంది. కాసేపు ఆవిడ విశేషాలు తలుచుకుంటూ ఉండిపోయింది. సుందరయ్య కూడా వాళ్ళెందుకు వచ్చారన్న విషయం మర్చిపోయి తల్లి విశేషాలు చెబుతూ ఆవిడతో మాటల్లో పడ్డాడు. పారు, పక్క ప్లాట్ వాళ్ళు ఫోన్ చేశారు ఇందాకే, మీరు ముందుకెళ్ళండి, మేము మీకు తోడుంటామని చెప్పారు. శ్రీనిధి, శ్రీకాంత్ కూడా పర్వతమ్మ దగ్గరకు వచ్చారు ఆనందంగా. నిజంగా గ్రేట్ అమ్మా, కూడా వచ్చిన మాకే అర్థం కాలేదు. అసలు ఆయనతో నువ్వే మాట్లాడావు? మేము వినకుండా అనిరుద్ధు గురించి చెప్పావు కదూ అడిగారు. వాళ్ళ అమ్మగారి గురించి తప్ప నేను అస్సలు కేసు గురించే మాట్లాడలేదు. మరి ఎలా ఒప్పుకున్నాడు? బయలుదేరే ముందు మేము వినకుండా ఆయనతో ఏదో అన్నావు, ఏమిటది అనుమానంగా అడిగారు. అదా, ఈ ప్రాజెక్టు పూర్తయ్యాక గార్డెన్లో
పెద్ద శిలాఫలకం మీద దాతలందరి పేర్లు రాయిస్తున్నాము. అందులో మీ అమ్మగారి పేరు మొదట రాయిద్దాం. ఆవిడికి ఇలాంటి కార్యక్రమాలు అంటే ఎంతో ఇష్టం. బ్రతుకుంటే దీనికోసం చాలా చేసేవారు అన్నాను. వావ్ అమ్మా, గ్రేట్! నీకు మా ప్రాజెక్టులో భాగం పంచుకోవాలనుంది అన్నావు కదా, ఇవాళ మా ఆఫీస్కి వస్తావా? అంది శ్రీనిధి ఆనందంగా. పార్వతమ్మతో కలిసి ఆఫీసులోకి అడుగుపెట్టిన వెంటనే శ్రీనిధికి ఫోన్ వచ్చింది. అమ్మా, అర్జెంటుగా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాలి నేను. మన ప్రాజెక్టు పర్మిషన్ ఫైలు ఆయన దగ్గరికి సంతకానికి వెళ్ళింది, ఆయన మాట్లాడాలి రమ్మంటున్నారట, అంది ఆదుర్దాగా. సరేలేవే, నేను ఆఫీస్ చూస్తాను, నువ్వు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి పని చూసుకుంట్రా, అంది పార్వతమ్మ. అలా వెళ్ళిన మనిషికి సాయంత్రం 5 కానీ రావటం కుదరలేదు. వచ్చేసరికి ఆఫీసులో వచ్చిన మార్పు ఆమె కళ్ళకు స్పష్టంగా కనిపించింది. అమ్మా, మీ అమ్మగారు ఇంజనీర్లకి డాక్టర్లకి మధ్యన సమన్వయం కుదిర్చారమ్మా, అన్నాడు మేనేజర్ శ్రీనిధి దగ్గరికి వచ్చి. ఏమిటి నువ్వు అంటున్నది? ఆశ్చర్యంగా అంది. అవునమ్మా, మీరెళ్ళగానే ఇంజనీర్ల బృందం డాక్టర్ల బృందం వచ్చారు. వార్డుల నిర్మాణం విషయంలో వాళ్ళ మధ్యన ఉన్న భేదాభిప్రాయాలని మీతో చర్చించేందుకు వచ్చిన వాళ్ళందరినీ కూర్చోబెట్టి మీ అమ్మగారు 2 మాట్లాడారు. ఆవిడ ఏం చెప్పారో ఏమో కానీ లంచ్ టైంకి అందరూ ఒక అభిప్రాయానికి వచ్చేసారు. వాళ్ళిద్దరికీ అనుకూలంగా ఉండేలా వార్డు డిజైన్ కూడా ఇంజనీర్ల సాయంతో ఆవిడే మార్చేశారు చూడండి, అంటూ ప్లాన్లు ఇతర కాగితాలు చూపిస్తుంటే నమ్మలేనట్టుగా చూసింది శ్రీనిధి. నాన్న, అమ్మ ఒక అద్భుతాన్నే చేసింది, అంటూ ఆఫీసులో జరిగిందంతా మూర్తికి చెప్పింది శ్రీనిధి. మనం ఇన్నాళ్ళు గుర్తించలేదు కానీ అమ్మలో నిజంగా ఒక గొప్ప ఎంటర్ప్రెన్యూర్ ఉంది నాన్న. అమ్మని మన బిజినెస్లోకి లాగితే మన ఫార్మ్స్ అన్నీ ఎక్కడికో వెళ్ళిపోతాయి, ఆనందంగా అన్నాడు శ్రీధర్. మూర్తి గారు భార్య వంక ప్రశంసాపూర్వకంగా చూశాడు. మరుసటి రోజు శ్రీనిధి కలెక్టర్ ఆఫీస్కి బయలుదేరుతుంటే నేను నీతో వస్తానే, అంది పార్వతమ్మ. మీ ఫైల్ అంతా క్షుణ్ణంగా చదివానమ్మా. ఆలోచనలు బాగున్నా ఆచరణలో ఎంతవరకు పాటిస్తారో తెలియదు. ఇలా అనుకున్న వాటికి ఎన్నిటికో అనుమతిచ్చాం. తర్వాత మా పైవారు మమ్మల్నే ప్రశ్నించే విధంగా తయారయ్యాయి. ప్రస్తుతం దీనికి అనుమతి ఇవ్వలేం, చెప్పాడు కలెక్టర్. అతడి వయసు 30 ఉంటుంది. చూడ్డానికి మంచివాటిలా కనిపిస్తున్నాడు. అతన్ని చూస్తుంటే ఎక్కడో చూసినట్టుగా అనిపించింది పర్వతమ్మకి. అతడి బల్ల మీద ఉన్న నేమ్ బోర్డు చూస్తే ఆమె ఒక ప్రశ్నకి సమాధానం దొరికింది. బాబు, నువ్వు మంచి కంటివారే బైవా? అప్రయత్నంగా అడిగింది. అవునండి. మంచి కంటి సూర్యనారాయణ గారు నీకేమవుతారు బాబు? అడిగింది పార్వతమ్మ. ఆయన మా నాన్నగారు, ఆయన మీకు తెలుసా? ఆశ్చర్యంగా అన్నాడు. నీ నిర్ణయాన్ని మరొక్క రోజు వాయిదా వేసి చెల్లపిళ్ళ రామనాథం గారి కోడలు మీ దగ్గరికి ఈ ప్రాజెక్టు పట్టుకొచ్చిందని రాత్రి ఇంటికి వెళ్ళిన తర్వాత మీ నాన్నగారికి చెప్పు బాబు. అలాగే నీ అనుమానాన్ని కూడా ఆయనకి చెప్పు. ఆయన చెప్పిన దాన్ని బట్టి అప్పటికి కూడా తిరస్కరించాలనిపిస్తే నిరభ్యంతరంగా తిరస్కరించండి. మీరు మా నాన్నగారితో ఏమైనా మాట్లాడారా? నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ప్రయత్నించకండి, కోపంగా అన్నాడు కలెక్టర్. నిజాయితీ అన్నది మనిషి వ్యక్తిత్వానికి సంబంధించింది బాబు, అది కాగితాల మీద కనిపించదు. మీ నాన్నగారితో నేను మాట్లాడి 25 అవుతోంది, అని చెప్పి నమస్కరించి లేచి నిల్చుంది పార్వతమ్మ. అమ్మా, ఆ కలెక్టర్ గారి నాన్నగారు నీకు తెలుసా? నువ్వు ఆయనకు ఫోన్ చేశావా? ఆతృతగా అడిగారు శ్రీనిధి, శ్రీధర్లు, పార్వతమ్మని. నేనేమీ ఫోన్ చేయలేదే, ఎందుకలా అడుగుతున్నారు? అంది పార్వతమ్మ. మన ప్రాజెక్టుకి అవసరమైన అనుమతులన్నీ ఒకేసారి ఇస్తూ కలెక్టర్ ఆఫీస్ నుంచి ఉత్తర్వులు వచ్చాయి, ఆనందంగా అన్నారు వాళ్ళు. వస్తాయని నాకు ముందే తెలుసు, నవ్వుతూ అంది పార్వతమ్మ. ఎలా? మంచికంటి సూర్యనారాయణ గారు మీ తాతగారికి శిష్యుడు. అప్పట్లో ఆయనేదో చిన్న వ్యాపారం చేసుకునేవారు, పెద్ద సంసారం. సంపాదన సరిపోక చేబుదుల కోసం మీ తాతగారి దగ్గరికి వస్తూ ఉండేవాడు. అప్పుకి వడ్డీ కూడా పుచ్చుకునేవాళ్ళం కాదు, కనుక తరచుగా అప్పు కోసం మన ఇంటికి వచ్చే ఆయన్ని
పనివాళ్ల దగ్గర నుంచి అందరూ చిన్న చూపు చూసేవారు. నేను మాత్రం అందరితో మాట్లాడినట్టే ఆయన్ని ఒక మనిషిగా గౌరవిస్తూ మాట్లాడేదాన్ని. దానికి ఆయన ఎంతో పొంగిపోయేవారు. నన్ను అక్క అని అభిమానంగా పిలిచేవారు. ఒకసారి నేను వాళ్ళ ఆవిడ్ని ఇంటికి పిలిపించి ఎవ్వరికీ తెలియకుండా ఆమెకు కొంత సొమ్ము ఇచ్చి దాంతో ఆమెను కూడా చిన్న వ్యాపారం చేసి భర్తకి చేదోడుగా ఉండమని, సంసారాన్ని పొదుపుగా నడుపుకోమని, అప్పులు చేయొద్దని సలహా ఇచ్చాను. ఆ తర్వాత వాళ్ళ ఆర్థిక స్థితి మెరుగుపడింది. నేను ఇచ్చిన డబ్బు నాకు తిరిగి ఇవ్వబోతే నేను వద్దని వారించి దాన్ని వాళ్ళ అబ్బాయి చదువుకు వాడమని చెప్పాను. ఆనాడు చేసిన ఆ మంచి పని ఇవాళ మన పేరుని నిలబెట్టింది. నిలబెడుతుందని నాకు తెలుసు, ఎందుకంటే మంచికి ఉన్న శక్తి అలాంటిది. నవ్వుతూ చెప్పింది పార్వతమ్మ, పారు, నీ సాయమే లేకుంటే ఈ పనులన్నీ పూర్తయ్యేవే కావు, ఆప్యాయంగా అన్నాడు మూర్తి. అవునమ్మా, అక్క అన్నట్లుగా నువ్వు ఒక గొప్ప ఎంటర్ప్రెన్యూర్వి. ఏమీ చదువుకోకపోయినా నీకు ఇంత జ్ఞానం ఎలా వచ్చింది? మేమంతా ఎంతో ప్రయత్నించినా కాని పనులన్నీ నువ్వు ఒక్కసారి ప్రయత్నిస్తే ఎలా పూర్తయిపోయాయి? ఏదో రహస్యం ఉంది, నువ్వు చెప్పాలి, నవ్వుతూ అన్నాడు శ్రీధర్. ముందు ఒక మాట వెనక ఒక మాట లేకుండా నిజాయితీగా పారదర్శకంగా ఉంటూ నవ్వుతూ ఎదురుపడితే ఎటువంటి సమస్య అయినా విడిపోతుంది. అంతే, అంతకన్నా ఏమీ లేదు రహస్యం. మీరందరూ మరీను నన్ను ఆకాశానికి ఎత్తుతున్నారు, సిగ్గుపడుతూ చెప్పింది పార్వతమ్మ. మూడు వందల 397వ వినిపించే కథ VK 397, స్వాతి సపరివార పత్రికలో 9999 రూపాయల బహుమతి పొందిన కథ, డాక్టర్ DNV రామశర్మ గారి కథ ఆదిశక్తి విన్నారు. ఈ కథను నేను వినిపించే తీరు మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి, మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి. నా వినిపించే కథల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ, అభిమానం, ప్రోత్సాహం అందించండి. తప్పక అందిస్తారు కదా. నమస్తే. వినిపించే కథలు.